నా చెల్లి చాలా మంచిదిరా, అమాయకురాలురా. పాపం దానికి లోకం అంటే తెలియదురా. నేను తప్ప ఇంకెవరూ లేరురా దానికి. ఎవరి పెళ్లి గురించి మీరు మాట్లాడేది? ఎవరి పెళ్లి అంటాయా? మీ చెల్లెలకి మా అబ్బాయికి. మరి కట్నం 10 లక్షలు? ఆ డబ్బులు నేనే ఇచ్చాను. సర్దిద్దుకోవడానికి సంస్కారం లేనివాణ్ణి కాదు. నీ చెల్లెలి నేనేదో చేశానని అనుమానం కదా నీకు. నీ చెల్లి నాలా చూస్తే నన్ను ఫ్రెండ్ అన్నారా? వెదవ అంటారు. నువ్వు మందు కొట్టి నన్ను తిట్టలేక లోపల దాచుకోలేక అల్లాడిపోయావు చూడు. అప్పుడే నాకు తెలుసురా నీ బాధ ఏంటో. చెల్లమ్మ అని నోరారా పిలిస్తే చెల్లైనట్లు కాదురా, అది గుర్తుంచుకో. ఐ యామ్ సారీ సంజయ్, ఐ యామ్ రియల్లీ సారీ. నమస్తే సార్. సెక్యూరిటీ బాబు ఇలారా, ఇలా ఇవ్వు బామ్మ. కష్టపడి తీసుకురావడం ఎందుకమ్మా? నాకు చెప్తే కూరగాయలు నేను తెచ్చేవాని కదా. చాలా థ్యాంక్స్ బాబు. పదండమ్మా, రండి. జాగ్రత్త, పదండమ్మా. వద్దమ్మా, ఈ మాత్రం దానికి డబ్బులు ఎవరైనా ఇస్తారా? మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా జీకే అని పిలవండి. సరే బాబు. నమస్తే.
రేఖా గారు బాగున్నారా? బాగున్నానండి. ఏంటి రేఖా గారు అలా నిలబడిపోయారు? రండి లోపలికి వెళ్దాం. ఆ వస్తున్నాను. సెక్యూరిటీ మేడం. మేడం కార్లో లగేజ్ ఉంది, తెచ్చి సెకండ్ ఫ్లోర్ లో 205 లో పెట్టు. వద్దండి, నేను తీసుకొస్తాను. అయ్యో వద్దండి, తను తీసుకొస్తాడు. ఇక్కడ సెక్యూరిటీలకు ఈ పనికి కూడా కలిపే జీతం ఇస్తాం. మీరు రండి. అయినా వద్దండి. మీరు మరీ మహమాటస్తులండి. ఏం కాదు, రండి. సెక్యూరిటీ లగేజ్ తీసుకురా. రండి రేఖ గారు. ఆంటీ రేఖ రామారా, కూర్చో కూర్చో. ఉండమ్మా, నేను వెళ్ళి కాఫీ తీసుకోను. ఇప్పుడు అవేం వద్దా ఆంటీ, ముందు మీరు వచ్చి కూర్చోండి, మీతో కాస్త మాట్లాడాలి. జీకేకి ఆ సెక్యూరిటీ ఉద్యోగం ఇప్పించింది మీరేనా ఆంటీ? అవునమ్మా. ఏమైంది, అక్కడ ఏమైనా గొడవ చేశాడా? అంతకంటే మంచి ఉద్యోగం దొరకలేదా చెప్పండి. అంటే ఎక్కడో ఓ చోట ఉద్యోగం చేయడం అలవాటు అవుతుంది కదా అని చేర్పించానమ్మా. అయినా ఇంతకంటే మంచి ఉద్యోగాలు ఎన్ని ఇప్పించినా తను చేస్తే కదమ్మా. కానీ వాడిన పరిస్థితుల్లో చూస్తుంటే నా మనసు తల్లడిల్లిపోయిందంటే. వాడెవరు? జీకే గారి ముని మనవడు, వినయ్ గారి లాంటి గొప్ప వ్యక్తికి మనవడు. వాడు తలుచుకుంటే వాడికి ఎక్కడైనా మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటే శోభనాద్రి గారి బిజినెస్లు ఇక్కడే ఉన్నాయి కదా, అందులో ఏది చూసుకుంటే కాదన్నారు. వాణ్ణి
సొంత మనవడి కింద ఆయన ట్రీట్ చేస్తారు కదా వాడికి సెక్యూరిటీ గార్డుగా చేయాల్సిన కర్మ ఏంటి సెక్యూరిటీ గార్డ్ అని మరీ అంత నొక్కి చెప్పాల్సిన పని లేదు అది కూడా ఉద్యోగమే ఆ పేరులోనే సెక్యూరిటీ అనే పదం ఉంది సెక్యూరిటీ ఇవ్వాల్సిన కన్నతల్లే తీసుకుపోయి జైల్లో పడేస్తుంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకు నేను డబ్బులు తీసుకొని సెక్యూరిటీ ఇస్తున్నాను ఎందుకురా పదే పదే నన్ను ఆ మాట చెప్పి వెక్కిరిస్తావు నేను అసలు ఎందుకు అలా చేశానో నీకు చెప్పాను కదా అమ్మమ్మ నీకు కొన్ని వందల సార్లు చెప్పుంటాను ఇంట్లోకి ఎవరిని పడితే వాళ్ళని రానేయకు అని అయినా ఆవిడతో నీకు మాటలేంటి నీకు మరీ అంతలా ఆవిడతో మాట్లాడాలనిపిస్తే నువ్వు కూడా ఆవిడతో వెళ్ళిపోవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు ఇంకా ఎంతకాలం ఇలా నన్ను వేధిస్తావురా నువ్వు బాగుండాలని కోరుకున్నానే కానీ నిన్ను కష్టపెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదురా నా కళ్ళ ముందు నువ్వు అలా సంచులు మోస్తూ వాళ్ళిచ్చే నాలుగైదు వేల కోసం వంగి వంగి నమస్కారాలు చేయడం నాకు నచ్చలేదు నీకు నిజంగా ఉద్యోగం కావాలంటే ఇంతకంటే మంచి ఉద్యోగమే నేను ఇప్పిస్తాను అవసరం లేదు అయినా నీ దగ్గరికి వచ్చి చెయ్యి చాచి ఉద్యోగం కావాలని అడిగానా నువ్వెందుకు ఇక్కడికి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తానంటున్నా నీకు మరీ అంత జాలిగుండే ఉంటే నాతో పనిచేసే కుర్రాడున్నాడు వాడు ఎంబీఏ చేసి వేరే దిక్కులేక సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు వాడికిప్పించు చేసిన పాపాల్లో కొంతైనా తగ్గించుకున్న దాని బావుతో అవునురా అవును నేను పాపమే చేశాను ఎన్నో కష్టాలు పడి నిన్ను కని నేను పాపమే చేశాను నీకోసం కన్ను తండ్రిని కూడా వదులుకోవడానికి సిద్ధపడి పాపమే చేశాను నా భర్త బతికున్నాడో లేదో తెలియకుండా నరకం అనుభవిస్తూ కూడా నిన్ను కంటికి రెప్పలా చూసుకొని పాపమే చేశాన్రా అబ్బో కంటికి రెప్పల్లే కాపాడావు నిజమే కోడి పెట్ట కూడా తన పిల్లల్ని రెక్కల చాటును దాచుకుని కాపాడుకుంటుంది అంతేగాని వేరే ఎవరికీ అప్పగించదు పోలీసులకి అసలే అప్పగించదు ఒరే తిక్క చచ్చినోడా ఏమిట్రా మాటలు ఓయ్ ముసలి నేను నిజాలు మాట్లాడడం మొదలు పెడితే ఇదిగో ఇలాగే ఉంటుంది ఆవిడ్ని ఇంకోసారి ఇంటికి రానిచ్చావంటే నీ మాడు పగలు కొడతాను బయటికి గెంటేసి తలిపోయి
అంజలి పేషెంట్ ఏ రూమ్ లో ఉన్నారు ఇలా స్ట్రైట్ గా వెళ్ళండి మేడం ఓకే థాంక్యూ అంజలి ఏమైంది అంజలి నువ్వు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి సమయానికి హాస్టల్ వాళ్ళు చూసి కాపాడబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది ఏమయ్యేది ఈ అంజలికి అంజలి కట్టించేవారు అంతేగా बति बाधपड़े कंटे चच्ची अन्ने मर्चिपोड़ मंचिदे अंदुको असले जी अंत कष्ट नीक एप्पुडू नव्वुतू अंदर नव्विंचे दानिवगा नव्वेला अंदर तोनू नव्वुतू उंटानने विजय कूडा नव्वुतूने नातो माटलु कलिपाडु अभी कबुर्लतो मदलय्याई अंतटितो आगिते अंत बागाने उंडेदी प्रेमिंचानो अन्नाडु आ रोजु अदि निजमनि नम्मि तप्पु चेसाने आ तर्वात रोजु रोजुकि मोसपोतूने वच्चाने वाडि नम्मि तप्पु चेसा आ तप्पुकी नाकु ये संबंधं लेदु अन्नाडु నలుగురికి చెప్పలేక చచ్చిపోదాం అనుకున్నావా ఛీ ఇంకా ఏ కాలంలో బ్రతుకుతున్నావే నువ్వు నేను ఏ తప్పు చేయలేదే తప్పు చేయలేదు అనుకున్నప్పుడు ఎందుకు చచ్చిపోవాలి అనుకుంటున్నావు ప్రేమించాను కాబట్టి అతన్ని చాలా ప్రేమించాను అతనితో జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే కలలు కన్నాను తనన్నీ నెరవేరుస్తాను అన్నాడు కానీ నన్ను కాదని వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు అలాంటప్పుడు నిలబెట్టి మాట్లాడాల్సింది కదా అన్నీ అయిపోయాయి అతను చాలా తేలిగ్గా తీసిపడేశాడు అది తట్టుకోలేకపోయాను తప్పుకు ఒప్పుకోలేదుగా ఇంకేంటి అన్నాడు చాలా బాధేసింది ఉష మనస్పూర్తిగా ప్రేమిస్తే గానీ నా బాధ ఎవ్వరికి అర్థం కాదు కేవలం శీలం పోగొట్టుకుంటేనే మోసపోయినట్లు కాదు నీ బాధ అర్థమైంది కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు చచ్చిపోతే లోకం మనసుకు గాయమే చచ్చిపోయావనుకోదు శీలం పోగొట్టుకుని చచ్చిపోయావనుకుంటుంది అవునంజలి నువ్వు ధైర్యంగా ఉండు ఇలాంటి పిచ్చి పనులు చేయకు వాడికి ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు లాభం లేదే ఇదంత తేలిగ్గా వదిలేసే విషయం కాదు మనమే ఏదో ఒకటి చేయాలి ఏంటి చేసేది ఏంటా ఆ విజయ్ గాడికి బుద్ధొచ్చేలా చేయాలి మరోసారి వేరే అమ్మాయితో ఇలా ప్రవర్తించకుండా చేయాలి చూడు ఉష ఇందులో కేవలం తప్పంతా అతని ఒక్కళ్ళోనే లేదు వెనక ముందు ఆలోచించకుండా అతన్ని నమ్మిన అంజలిలో కూడా తప్పుంది ఏంటి అంజలి చేసిన తప్పు వాడు ప్రేమించాను అంటే నమ్మటమా ఏ ఆడపిల్లైనా ప్రేమించాను అంటే నమ్ముతుంది కానీ వాడు ఆ విషయం చాలా మందితో చాలా సార్లు చెప్పాడు తెలుసా అవునా అవునా ఏంటే వాడు నాకే రెండు సార్లు ప్రపోజ్ చేశాడు వాడి ప్రపోజ్ కి నువ్వు లొంగలేదు అంజలి లొంగిపోయింది అంతే కదా ఏంటి అలా మాట్లాడతావు చూడు ఉష మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం
మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. మనం మన జాగృతిలో ఉండాలి. చక్కగా చదువుకోమని వాళ్ళ అమ్మా నాన్నలు హాస్టల్లో పెట్టి చదివిస్తుంటే తను చేసిన పని ఏంటి? తప్పు కాదా? సంధ్య, ఈ తప్పు చేసింది కేవలం అంజలి ఒక్కతే అయితే నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఆ విజయ్ ఇలా చాలా మందిని చాలా సార్లు మోసం చేశాడు. ఇంకా అంజలి కేవలం ప్రేమతోనే సరిపెట్టుకుంది. ఇంకొంతమంది చాలా దూరం వెళ్లారు. అంజలి సూసైడ్ కటం చేసింది కాబట్టి మనకు తెలిసింది. మనకు తెలియకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. రేపతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా వీడి వల్ల ఇబ్బంది పడకూడదు. అందుకే వాడికి గుణపాఠం చెప్పాలి. నువ్వు నా లైఫ్ లోకి ఎంటర్ అవుతాను అంటే ఎవరినైనా ఎదిరిస్తాను, ఏదైనా చేస్తాను రా. ప్రామిస్? ప్రామిస్ బంగారం. ఆ డబ్బులు దేనికి ఖర్చు పెట్టారు? ఆ డబ్బులు వాడింది నేను కాదు సార్, మీ అబ్బాయి సంజయ్.